కొత్త లోకల్ క్యాడర్ సందేహాలు సమాధానాలు ఇది జోనల్ క్యాడర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది సో దాంట్లో మొదటి ప్రశ్న కొత్త జోనల్ విధానం కేటాయింపులో స్థానికత ఆధారంగా కేటాయింపు అవకాశం ఉందా సో దానికి సమాధానంగా లేదు పూర్తిగా పూర్వపు జోన్ మరియు సీనియారిటీ ఆధారంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేను పూర్వపు ఐదవ జోన్ ఉద్యోగిని ఇప్పుడు పూర్వపు ఆరవ జోన్ పరిధిలోని కొత్త జోన్కి ఆప్షన్ ఇవ్వవచ్చా దానికి వివరణ పూర్వపు ఐదవ జోన్ పరిధిలో ఏర్పడిన కొత్త జోన్లో మాత్రమే ఆప్షన్ ఇవ్వగలను నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒకే జోన్ ఆప్షన్ ఇవ్వవచ్చా వివరణ మన ప్రాధాన్యత క్రమం మన పూర్వపు జోన్లో ఏర్పడిన అన్ని జోన్లకి ఆప్షన్ ఇవ్వాలి లేనిచో అపాయింటింగ్ అథారిటీ నిబంధనల క్రమం జోన్ కేటాయింపు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలోనే ఉండాలి అనుకుంటున్నాను నేను ఆప్షన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం ఉందా దానికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కొత్త లోకల్ క్యాడర్ ప్రకారం అలాట్మెంట్ అయ్యే వరకు మనం ప్రస్తుతం పనిచేస్తున్న లోకల్ క్యాడర్కి శాశ్వత ఉద్యోగులం కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పాత జోనల్ విధానంలో ఐదవ జోన్ ఉద్యోగిని ప్రస్తుతం ఆప్షన్ ఫారంలో నాకు ఇష్టమైన జిల్లాలు ఇవ్వవచ్చా వివరణ కేవలం జోన్లు మాత్రమే ఆప్షన్ ఇవ్వవలను నెక్స్ట్ క్వశ్చన్ జోనల్ అలాట్మెంట్లో వికలాంగులకు అందరికీ ప్రాధాన్యత ఉంటుందా దానికి సంబంధించిన వివరణ అందరికీ ఉండదు వైకల్యం సెవెంటీ పర్సెంట్కి పైన ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత సంబంధిత పత్రాలు ఆప్షన్ ఫారంతో జతపరచవలసి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ జోన్ అలాట్మెంట్లో స్పౌస్ కేటగిరీ వారికి ప్రాధాన్యత ఉంటుందా సో దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం అలాట్మెంట్కి ప్రాధాన్యత ఉండదు కేటాయింపు తర్వాత మార్చుకునే అవకాశం ఉంది ఒకవేళ భార్యాభర్తలు భిన్న జోన్లు కేటాయించబడినప్పుడు ఒకే జోన్ కావాలి అనుకుంటే ప్రత్యేక కార్యదర్శికి అర్జీ పెట్టుకోవాలను ఖాళీలను బట్టి ఇద్దరికి ఒకే జోన్ కేటాయించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేను పాత జోనల్ విధానంలో ఆరవ జోన్ ఉద్యోగిని ప్రస్తుతం మల్టీ జోన్ ఒకటిలోని జోన్ త్రీ జోన్కి ఆప్షన్ ఇవ్వవచ్చా దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వవచ్చు కానీ రాజన్న జోన్లోని మెదక్ కామారెడ్డి సిద్దిపేట అంటే కరీంనగర్ వరంగల్ నుండి కలిపిన మండలాలు తక్కువే తక్కితే జిల్లాలోని పోస్టులకు మాత్రమే అర్హత ఉంటుంది రాజన్న జోన్లోని కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలకు మరియు సిద్దిపేట జిల్లాలోని కరీంనగర్ వరంగల్ నుండి కలిపిన మండలాలు పోస్టులకి అర్హత ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ నేను ఐదవ జోన్ ఉద్యోగిని ఆప్షన్ ఫారంలో ప్రాధాన్యతలు మొదటి ప్రాణ ప్రాధాన్యత జోన్ త్రీ అంటే కరీంనగర్ జిల్లా రెండవ ప్రాధాన్యత జోన్ పెద్దపల్లి జిల్లా మూడవ ప్రాధాన్యత జోన్ సిరిసిల్లని ఈ విధంగా ఇవ్వవచ్చా సో దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం ఇవ్వకూడదు ఒక జోన్ ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఆ జోన్లో అన్ని జిల్లాలు పనిచేయడానికి సిద్ధమని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ సస్పెన్షన్ లీవ్లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవలసిందేనా ఖచ్చితంగా ఇవ్వవలసిందే డిప్యుటేషన్ లేదా ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవచ్చా వివరణ ఆప్షన్ ఫారం ఇవ్వవలను క్యాడర్ స్ట్రెంత్ కన్నా ఎక్కువగా ఉన్న ఉద్యోగులు కేటాయింపుకి ప్రా ప్రాతిపదికత ఏమిటి సో దానికి సంబంధించిన ఆన్సర్ ఈ అంశంపైన ప్రస్తుత జీవోలో ఎలాంటి వివరణ లేదు నెక్స్ట్ క్వశ్చన్ హెచ్ఓడిలో ఏ ప్రాంత ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవచ్చు వివరణ హెచ్ఓడికి ప్రత్యేక ఆప్షన్ ఏమీ లేదు హెచ్ఓడిలోని పోస్టులు నూతన జోన్ల విధానం ప్రకారం ఒక్కో జోన్కి కేటాయింపులు చేసి ఆ జోన్లకి జమ చేయబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ కొత్త జోనల్ విధానంలో సీనియారిటీ ఎలా లెక్కిస్తారు వివరణ ప్రస్తుత జీవోలో ఈ అంశంలో ఎలాంటి వివరణ లేదు ఒకవేళ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జోన్కి కేటాయించబడితే ప్రస్తుతం పనిచేస్తున్న మండలం డివిజన్ జిల్లా కార్యాలయంలోనే ఉండవచ్చా ఆన్సర్ బదిలీలకు సంబంధించిన ప్రస్తావన ఈ జీవోలో లేదు కొనసాగింపుగా తర్వాత ఉత్తర్వుల్లో వివరణ ఉండవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఒక జోన్ పరిధిలో శాంక్షన్ పోస్టు అన్నీ కూడా కేటాయింపు కొరకు పరిగణలోకి తీసుకుంటారా సంబంధించిన ఆన్సర్ తీసుకోరు ఒక జోన్ పరిధిలో శాంక్షన్ పోస్టులు అన్నీ కాకుండా పూర్వపు జోన్లో పనిచేయవచ్చు పనిచేయచున్న ఉద్యోగుల నిష్పత్తి ఆధారంగా నూతన జోన్కి కేటాయించిన వర్కింగ్ స్ట్రెంగ్త్ ఆధారంగా కేటాయింపు ఉంటుంది అనగా ఉదాహరణకు ప్రస్తుతం ఐదవ జోన్లో ఖాళీగా ఉన్న ఎంపీఎస్ఓ పోస్టులు ఐదవ జోన్ పరిధిలోని జోన్లలో సమానంగా ఉండేటట్టు చూస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగులు అలాట్మెంట్ ఆర్డర్ ఎలా పొందుతారు వివరణ ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే అవకాశం ఉంది అధికారిక వివరణ కొరకు జివో నెంబర్ మూడు వందల పదిహేడు చూడండి సో ఇక్కడ నల్ల రామకృష్ణారెడ్డి ఉప గణాంక అధికారి కరీంనగర్ నుంచి వివరణ ఇవ్వడం జరిగింది కొంత లోకల్ క్యాడర్ సందేహాలు సమాధానాలు ఇది జోనల్ క్యాడర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది సో దాంట్లో మొదటి ప్రశ్న కొత్త జోనల్ విధానం కేటాయింపులో స్థానికత ఆధారంగా కేటాయింపు అవకాశం ఉందా సో దానికి సమాధానంగా లేదు పూర్తిగా పూర్వపు జోన్ మరియు సీనియారిటీ ఆధారంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేను పూర్వపు ఐదవ జోన్ ఉద్యోగిని ఇప్పుడు పూర్వపు ఆరవ జోన్ పరిధిలోని కొత్త జోన్కి ఆప్షన్ ఇవ్వవచ్చా దానికి వివరణ పూర్వపు ఐదవ జోన్ పరిధిలో ఏర్పడిన కొత్త జోన్లో మాత్రమే ఆప్షన్ ఇవ్వగలను నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒకే జోన్ ఆప్షన్ ఇవ్వవచ్చా వివరణ మన ప్రాధాన్యత క్రమం మన పూర్వపు జోన్లో ఏర్పడిన అన్ని జోన్లకి ఆప్షన్ ఇవ్వాలి లేనిచో అపాయింటింగ్ అథారిటీ నిబంధనల క్రమం జోన్ కేటాయింపు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలోనే ఉండాలి అనుకుంటున్నాను నేను ఆప్షన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం ఉందా దానికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కొత్త లోకల్ క్యాడర్ ప్రకారం అలాట్మెంట్ అయ్యే వరకు మనం ప్రస్తుతం పనిచేస్తున్న లోకల్ క్యాడర్కి శాశ్వత ఉద్యోగులం కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పాత జోనల్ విధానంలో ఐదవ జోన్ ఉద్యోగిని ప్రస్తుతం ఆప్షన్ ఫారంలో నాకు ఇష్టమైన జిల్లాలు ఇవ్వవచ్చా వివరణ కేవలం జోన్లు మాత్రమే ఆప్షన్ ఇవ్వలను నెక్స్ట్ క్వశ్చన్ జోనల్ అలాట్మెంట్లో వికలాంగులకు అందరికీ ప్రాధాన్యత ఉంటుందా దానికి సంబంధించిన వివరణ అందరికీ ఉండదు వైకల్యం సెవెంటీ పర్సెంట్కి పైన ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత సంబంధిత పత్రాలు ఆప్షన్ ఫారంతో జతపరచవలసి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ జోన్ అలాట్మెంట్లో స్పౌస్ కేటగిరీ వారికి ప్రాధాన్యత ఉంటుందా సో దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం అలాట్మెంట్కి ప్రాధాన్యత ఉండదు కేటాయింపు తర్వాత మార్చుకునే అవకాశం ఉంది ఒకవేళ భార్యాభర్తలు భిన్న జోన్లు కేటాయించబడినప్పుడు ఒకే జోన్ కావాలి అనుకుంటే ప్రత్యేక కార్యదర్శికి అర్జీ పెట్టుకోవాలను ఖాళీలను బట్టి ఇద్దరికి ఒకే జోన్ కేటాయించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేను పాత జోనల్ విధానంలో ఆరవ జోన్ ఉద్యోగిని ప్రస్తుతం మల్టీ జోన్ ఒకటిలోని జోన్ త్రీ జోన్కి ఆప్షన్ ఇవ్వవచ్చా దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వవచ్చు కానీ రాజన్న జోన్లోని మెదక్ కామారెడ్డి సిద్దిపేట అంటే కరీంనగర్ వరంగల్ నుండి కలిపిన మండలాలు తక్కువే తక్కితే జిల్లాలోని పోస్టులకు మాత్రమే అర్హత ఉంటుంది రాజన్న జోన్లోని కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలకు మరియు సిద్దిపేట జిల్లాలోని కరీంనగర్ వరంగల్ నుండి కలిపిన మండలాలు పోస్టులకి అర్హత ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ నేను ఐదవ జోన్ ఉద్యోగిని ఆప్షన్ ఫారంలో ప్రాధాన్యతలు మొదటి ప్రాణ ప్రాధాన్యత జోన్ త్రీ అంటే కరీంనగర్ జిల్లా రెండవ ప్రాధాన్యత జోన్ పెద్దపల్లి జిల్లా మూడవ ప్రాధాన్యత జోన్ సిరిసిల్ అని ఈ విధంగా ఇవ్వవచ్చా సో దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం ఇవ్వకూడదు ఒక జోన్ ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఆ జోన్లో అన్ని జిల్లాలు పనిచేయడానికి సిద్ధమని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ సస్పెన్షన్ లీవ్లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవలసిందేనా ఖచ్చితంగా ఇవ్వవలసిందే డిప్యుటేషన్ లేదా ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవచ్చా వివరణ ఆప్షన్ ఫారం ఇవ్వవలను క్యాడర్ షెంత్ కన్నా ఎక్కువగా ఉన్న ఉద్యోగులు కేటాయింపుకి ప్రా ప్రాతిపదికత ఏమిటి సో దానికి సంబంధించిన ఆన్సర్ ఈ అంశం పైన ప్రస్తుత జీవోలో ఎలాంటి వివరణ లేదు నెక్స్ట్ క్వశ్చన్ హెచ్ఓడిలో ఏ ప్రాంత ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవచ్చు వివరణ హెచ్ఓడికి ప్రత్యేక ఆప్షన్ ఏమీ లేదు హెచ్ఓడిలోని పోస్టులు నూతన జోన్ల విధానం ప్రకారం ఒక్కో జోన్కి కేటాయింపులు చేసి ఆ జోన్లకి జమ చేయబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ కొత్త జోనల్ విధానంలో సీనియారిటీ ఎలా లెక్కిస్తారు వివరణ ప్రస్తుత జీవోలో ఈ అంశంలో ఎలాంటి వివరణ లేదు ఒకవేళ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జోన్కి కేటాయించబడితే ప్రస్తుతం పనిచేస్తున్న మండలం డివిజన్ జిల్లా కార్యాలయంలోనే ఉండవచ్చా ఆన్సర్ బదిలీలకు సంబంధించిన ప్రస్తావన ఈ జీవోలో లేదు కొనసాగింపుగా తర్వాత ఉత్తర్వుల్లో వివరణ ఉండవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఒక జోన్ పరిధిలో శాంక్షన్ పోస్ట్ అన్నీ కూడా కేటాయింపు కొరకు పరిగణలోకి తీసుకుంటారా సంబంధించిన ఆన్సర్ తీసుకోరు ఒక జోన్ పరిధిలో శాంక్షన్ పోస్టులు అన్నీ కాకుండా పూర్వపు జోన్లో పనిచేయవచ్చు పనిచేయచున్న ఉద్యోగుల నిష్పత్తి ఆధారంగా నూతన జోన్కి కేటాయించిన వర్కింగ్ స్ట్రెంత్ ఆధారంగా కేటాయింపు ఉంటుంది అనగా ఉదాహరణకు ప్రస్తుతం ఐదవ జోన్లో ఖాళీగా ఉన్న ఎంపీఎస్ఓ పోస్టులు ఐదవ జోన్ పరిధిలోని జోన్లలో సమానంగా ఉండేట్టు చూస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగులు అలాట్మెంట్ ఆర్డర్ ఎలా పొందుతారు వివరణ ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే అవకాశం ఉంది అధికారిక వివరణ కొరకు జివో నెంబర్ మూడు వందల పదిహేడు చూడండి సో ఇక్కడ నల్ల రామకృష్ణారెడ్డి ఉప గణాంక అధికారి కరీంనగర్ నుంచి వివరణ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ